ఫ్రెండ్స్ నా పేరు రంజి, మీరు చూస్తున్న రంజి టెక్ విజన్. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం ఒక బైబిల్ యాప్ రివ్యూ అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్ ఇదైతే కేవలం కిడ్స్కి సంబంధించింది మాత్రమే, పెద్దవాళ్ళు ఎలాగా బైబిల్ చదివి అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉంటుంది కాబట్టి చిన్నవాళ్ళకి అటువంటి జ్ఞానం లేదు అనుకుని ఒక బైబిల్ని అయితే క్రియేట్ చేశారు. బైబిల్ యాప్ చాలా బాగుంటుంది, ఇది కేవలం కిడ్స్ కోసం మాత్రమే డెవలప్ చేయబడింది. ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క బైబిల్ని డౌన్లోడ్ చేసి మీ పిల్లలకి మీ మొబైల్లోనే నేర్పించవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా యూజ్ చేయండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేస్తే కనుక కిడ్స్ కొరకు తయారు చేయబడినటువంటి ఈ బైబిల్ని వారు కూడా వాళ్ళ పిల్లలకి డౌన్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజీ టెక్ విజన్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చిన్నపిల్లల కోసం వాళ్ళు చదువుకొని ఈజీగా అర్థం చేసుకునేటువంటి ఆడియో బైబిల్ కానీ వీడియో బైబిల్ కానీ ఇందులో ఉంటుంది. కొంచెం అర్థమయ్యేలా విధంగా వీళ్ళు దాన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క బైబిల్ని మన పిల్లలకి గిఫ్ట్గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి వారికి మొబైల్లో ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ దానికోసం బైబిల్ ఫర్ కిడ్స్ అని సర్చ్ బాక్స్లో టైప్ చేయండి. ముందుగా అయితే మీరు ప్లేన్ స్టోర్ ఓపెన్ చేసుకుని సర్చ్ బాక్స్లో బైబిల్ ఫర్ కిడ్స్ అని సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, యొక్క యాప్ ఐకాన్ ఆ విధంగా ఉంటుంది. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఇంట్రొడక్షన్ అంతా ఇదనమాట. మీకు లాంగ్వేజెస్ పరంగా దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఇందులో లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, 40+ స్టోరీస్ ఉన్నాయంట. సో యానిమేటెడ్ బైబిల్ స్టోరీస్ అన్నమాట ఇది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు చాప్టర్ వైజ్గా డౌన్లోడ్ చేసుకోండి. చాప్టర్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ ఇలాగ స్క్రోలింగ్ సైడ్ చేయండి. స్క్రోల్ సైడ్ ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే సైన్యంని చేసుకోవాలనుకుంటే చేసుకోండి. వ్యాఖ్యానం నేపథ్య గానం ఇవి ఆపుకుంటే సాంగ్స్ వాళ్ళ మాటలు వినపడాలంటే ఇది నొక్కండి, ఇది ఆన్లో ఉంచుకోండి. లేదు సంగీతం కూడా వినాలనుకుంటే కనుక ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కథల నిర్వహణ అన్న చోట క్లిక్ చేస్తే కనుక మొదట్లో సృష్టి అంటే నేను ఈ రెండు డౌన్లోడ్ చేశాను మీకు చూపిద్దామని. సో నేనైతే మీకు మళ్ళీ ఒకసారి వెనక్కి వచ్చి చూపిస్తాను. ఇక్కడ యాప్ యొక్క లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ భాష అన్న చోట క్లిక్ చేయండి. ఆఫ్రికన్, ఇండోనేషియన్, చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే ఇంగ్లీష్ అన్నీ ఉంటాయి, హిందీ. మనకి తెలుగు కావాలి కాబట్టి తెలుగులోనే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత హోమ్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగు నేను సెలెక్ట్ చేశాను, హోమ్లో ఉన్నాము ఇప్పుడు మనం. ఫ్రెండ్స్ ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 లైన్ని క్లిక్ చేసుకుంటే కనుక ఇక్కడే మనకి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ చాప్టర్సే ఫ్రెండ్స్, ఒక్కోటి డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు కొంచెం అర్థమయ్యే రీతిలో ఉంటుంది. మీ పిల్లలకి డౌన్లోడ్ చేసి ఇస్తే కనుక వాళ్ళు చాలా ఈజీగా బైబిల్ని అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అబ్రహాముకు పెద్ద పరీక్ష అన్నది ఒకసారి డౌన్లోడ్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ అయితే అవుతుంది అది. ఫ్రెండ్స్ మీరైతే నెట్వర్క్ ఫాస్ట్గా ఉన్న ఏరియాలో ఉంటే కనుక ఇంకా ఫాస్ట్గా డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడ్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అబ్రహాము మరియు ఇస్సాక్ అని అంటున్నారు కదా, చదువు అన్న చోట అయితే క్లిక్ చేయండి. ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దేవుడు అబ్రహాంనకు ఒక కుమారుణ్ణి ఇస్తానన్నాడని. అంటే ఇది మనము మీరు చదువుకునేటువంటి చాప్టర్ని బట్టి ఉంటుంది. ఇది క్లిక్ చేయండి, ఇక్కడ ఇది ఉంది కదా ఈ సింబల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులోనే గేమ్ టైప్లో కూడా ఉంటుంది, మీరు ఒక బైబిల్ రత్నాన్ని కనుగొన్నారు.
రొట్టె బల్ల అని ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి వాటిని ఒకసారి క్లిక్ చేయండి. సరదాగా వీటిని పిల్లలు ఆడుకోవడానికి ఇందులో క్లిక్ చేసుకుంటూ ఉంటాయి కనుక మీకు సరదాగా పిల్లలు ఆడుకున్నట్టు ఉంటుంది. ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి వేరే చాప్టర్ డౌన్లోడ్ చేస్తాను. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినటువంటి చాప్టర్కే తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. చూడండి మొదట చాప్టర్ ఇలా స్క్రోల్ సైడ్ చేసుకుంటూ ఉండండి. మనం గెలుచుకున్నటువంటి కాయిన్స్ అయితే ఇక్కడ ఉంటాయి, స్టార్స్ కానీ కప్పు కానీ డైమండ్స్ కానీ ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి ఈ ఐకాన్ నొక్కితే కనుక అక్కడి నుంచే ఇది సైన్ ఇన్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. గేర్ ఐకాన్ నొక్కితే కనుక ఇక్కడ సెట్టింగ్స్ ఇవి. సో ఫ్రెండ్స్ నేను మొదటి చాప్టర్లోకి తీసుకువెళ్తున్నాను, చూడండి మిమ్మల్ని. మొదటి చాప్టర్ ఓపెన్ చేశాను, మొదటి చాప్టర్ చదువు అన్న చోట క్లిక్ చేశాను. నేను క్లిక్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ మొదట్లో అన్నది అంటే సృష్టి ఆరంభం రోజున అనమాట ఇది. ఇది ఒకసారి చదువు అన్న చోట అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందమైన ప్రపంచంలో నివసిస్తున్నాము, మీ చుట్టూనున్న అద్భుతమైన వాటిని చూడండి. ముందుగా ఇదంతా ఎలా ప్రారంభమైనదని బైబిల్ చెబుతుందో చూద్దాం. ఓకే ఈ చాప్టర్ అయితే కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మీరు దేనన్నా క్లిక్ చేసినట్టయితే కనుక ఇవి సరదాగా ఉంటాయి. ఒక పక్కన చాప్టర్ చదవబడుతూ ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల్లో ఏదో ఒక బొమ్మని క్లిక్ చేస్తూ ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఏనుగుని క్లిక్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఏనుగుని క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఉన్నటువంటి బొమ్మలు కానీ ఏదో ఒక బొమ్మను క్లిక్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇంకొక చాప్టర్లోకి తీసుకువెళ్తాను. ఇంకో చాప్టర్ కూడా చదవబడుతుంది, వేరే చాప్టర్ మనం ఎంచుకుందాం. నేను రెండో చాప్టర్ ఎంచుకున్నాను, చదువు అన్న చోట క్లిక్ చేయండి. మొట్టమొదటి స్త్రీ పురుషులైన ఆదాము హవ్వలు దేవుడు వారి కోసం చేసిన అందమైన తోటలో నివసించేవారు, కానీ సాతాను చిత్తులమారి పాములా వచ్చి ఆదాము హవ్వలను శోధించాడు. ఓకే ఫ్రెండ్స్ చాప్టర్ చదవడం అయితే జరిగింది. ఇందాక వచ్చినటువంటి బొమ్మల నుంచి వేరే బొమ్మలు అన్నమాట ఇవి. ఇక్కడ మీ పిల్లలకి నేర్పించండి, వాటిని క్లిక్ చేస్తే కనుక ఒక గేమ్ టైప్లో వీళ్ళు ఆడుకోవడానికి ఆనందించడానికి కూడా ఒక అవకాశం అయితే కల్పించారు. ఇక్కడ సింహాన్ని నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ ఆదాం అనేటువంటి వ్యక్తిని క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ సింహం జూలని దూతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ జిరాఫీని క్లిక్ చేస్తున్నాను. ఓకే పండు ఉన్నటువంటి చెట్టు మీద క్లిక్ చేస్తున్నాను, అంటే ఆ పండు వచ్చి పాము మీద పండినట్టు అనమాట. ఇక్కడ తాబేలు ఉడత, ఇక్కడ పక్షి ఉంది కదా ఈ పక్షి. ఓకే ఫ్రెండ్స్ మీరైతే కొంచెం ఖాళీ చూసుకొని మీ పిల్లలకి నేర్పించడానికి అవకాశం కల్పించుకోండి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు ఇటువంటి జ్ఞానం ఉన్నటువంటి బైబిల్ జ్ఞానాన్ని వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంది, వాళ్ళ పిల్లలకు కూడా నేర్పుతారు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్.